Hi friends, welcome to Entry App. My name is Vaikonda Rao. Nenu gata 12 samvatsaralaga arithmetic reasoning bodhisthu unnanu. Aithe ee roju manam discuss chesinatuvanti topic enti ante IBPS Rural Bank 2020 IBPS Rural Bank loni ఇచ్చినటువంటి నోటిఫికేషను మనకు ఆల్మోస్ట్ 10,000 పోస్టుల వరకు ఇచ్చున్నాడు. ఈ 10,000 పోస్టుల్లో కూడా మనకి ఏంటేంటి, ఏమేమి పోస్టులు ఇచ్చున్నారు, అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఇంకొకటి ఏంటి అంటే అసలు దాంట్లో రూరల్ బ్యాంక్ యొక్క ఆఫీస్ అసిస్టెంట్స్ అయితే ఏంటి, స్కేల్ 1 అయితే ఏంటి, స్కేల్ 2, స్కేల్ 3, ఆ శాలరీస్ కానీ లేదనుకుంటే జాబ్ ప్రొఫైల్ కానీ ఏముంటుంది, అసలు ఏమి ఫెసిలిటీస్ ఉంటాయి, అసలు జాబ్ జాయిన్ అయిన తర్వాతను మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారు బ్యాంక్ నుంచి, ఇవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాతను ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ డ్యూరేషన్ ఆఫ్ టైం ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్దామండి. ఓకే, ఐబీపీఎస్ రూరల్ బ్యాంక్ 2020కి వచ్చేసరికి ఏంటంటే స్కేల్ 1 ఇచ్చున్నాడు, స్కేల్ 2, స్కేల్ 3. ఇది కాకుండాను ఆఫీస్ గ్రేడ్ క్లర్క్ ఇచ్చున్నాడు, ఆఫీస్ అంటే క్లర్క్ ఆఫీసర్స్ గ్రేడ్ కూడా ఇచ్చున్నాడు. అయితే ఏంటేంటి అసలు స్కేల్ 1 ఏంటి, స్కేల్ 2 ఏంటి, స్కేల్ 3 ఏంటి, ఏ ఏ పోస్టులు ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ క్లియర్గాను స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3లోకి వచ్చేసరికి ఉన్న పోస్టులు ఏంటంటే మార్కెటింగ్ మేనేజర్సు, ట్రెజరీ మేనేజర్సు, బ్యాంకింగ్ ఆఫీసర్సు స్కేల్ 2 అండి, అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ 2, లా ఆఫీసర్ స్కేల్ 2, లా ఆఫీసర్ అండ్ చార్టర్డ్ అకౌంట్ స్కేల్ 2, ఐటీ ఆఫీసర్ స్కేల్ 2, మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 2, ఇవన్నీ కూడా ఉంటాయండి ఈ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3లో కూడా. ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి స్కేల్ 2లోను స్కేల్ 3లో ఉంటాయి. స్కేల్ 1 వచ్చేసరికి ఓన్లీ ప్రొఫెషనరీ ఆఫీసర్ మాత్రమే ఉంటుంది. ఇది కాకుండాను మనకి క్లర్క్ పోస్ట్ కూడా ఉంటుంది, ఆఫీస్ అసిస్టెంట్ అని అంటారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి పోస్ట్కి కామన్గాను డిగ్రీ అనేది ఉండాలి. కొన్ని పోస్టులకి డిగ్రీ 50% ఉంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ పోస్ట్కి వచ్చేసరికి మార్కెటింగ్లో ఎంబీఏ చేసి ఉండాలి, లేదా చార్టర్డ్ అకౌంట్ అయితే సిఏ చేసి ఉండాలి, ఐసీడబ్ల్యూ చేసి ఉండాలి, ఇలా లా అయితే లా చేసి ఉండాలి. కాబట్టి దేనికి అని స్పెషలైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అయితే ఏజీబీఎస్సీ చేసి ఉండాలి, ఇలా దేనికి అది స్పెషలైజేషన్ ఉంటుంది. అయితే ఐబీపీఎస్ రూరల్ బ్యాంక్ మెయిన్స్ అడ్మిట్ కార్డులు అనేవి మనకి అక్టోబర్ నుంచి ఉంటుందండి, అక్టోబర్లో ఉంటుంది. మెయిన్స్ అడ్మిట్ కార్డు మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది అంటే అక్టోబర్ 2020 ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఏంటి అంటే అడ్మిట్ కార్డు ఇవ్వడం అక్టోబర్లో ఇస్తే, దీని ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ టు నవంబర్ మధ్యలో ఉంటుంది, అంటే అక్టోబర్ 3rd week 4th week కానీ లేదనుకుంటే నవంబర్లో కానీ ఉంటుంది. ఇలా కాకుండాను ఇందులో ఆఫీసర్స్ స్కేల్ 2, స్కేల్ 3కి వచ్చేసరికి సింగిల్ స్టేజ్ ఎగ్జామే ఉంటుంది. ఫస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుందాం. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఏంటంటారంటే ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3కి వచ్చేసరికి ఏముంటుందంటే సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఉంటుంది ఆఫీసర్ స్కేల్కి, ఆఫీస్ అసిస్టెంట్కి కూడా, అంటే పీఓకి. ప్రొఫెషనరీ ఆఫీసర్స్కి, ఆఫీస్ అసిస్టెంట్కి కూడా మనకు ఉండేది ఏంటంటే రెండు ఉంటాయి, ఒకటి ప్రిలిమ్స్ ఉంటుంది, రెండు మెయిన్స్ ఉంటుంది. అయితే దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే ఎస్పెషల్లీగాను మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యాక్చువల్గాను ఆఫీస్ అసిస్టెంట్స్ మెయిన్స్ ఆఫీసర్స్కి మెయిన్స్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జాము. ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడవుతుంది అంటే ఇది కూడా అక్టోబర్ నవంబర్ టైంలో అవుతుంది, అక్టోబర్ నవంబర్ టైంలోనే అవుతుంది. తర్వాతను ఆఫీస్ అసిస్టెంట్స్ అది కూడాను మనకి ఎప్పుడవుతుందంటే అక్టోబర్ నవంబర్ టైంలోనే మనకు అవుతుంది. స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అన్ని ఆఫీసర్స్ ఎగ్జామ్స్ కూడా ఎప్పుడవుతాయంటే మ్యాక్సిమమ్ అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలోనే అవుతుంటాయి ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్స్. ఇంకొకటి ఏంటంటే ఎన్నెన్ని పోస్టులు ఇచ్చినారు, ఏ ఏ పోస్టులు ఎన్నున్నాయి, ఏ ఏ పోస్టులు ఎన్నున్నాయో చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే క్లర్క్స్ 4682 ఉన్నాయి, 4682 త్రూఅవుట్ ఇండియాలో ఉన్నాయి. ఐబీపీఎస్ స్కేల్ 1 వచ్చేసరికి ఎంత ఉన్నాయంటే 3800 ఉన్నాయి. స్కేల్ 1 అంటే ప్రొఫెషనరీ ఆఫీసర్స్, పీఓ ఓన్లీ గ్రాడ్యుయేట్ అయితేనే సరిపోతుంది పీఓకి, ఏమి స్పెషల్ కోర్స్ అక్కర్లే. తర్వాత స్కేల్ 2 వచ్చేసరికి అగ్రికల్చర్లో ఉన్నాయి 100 పోస్టులు ఉన్నాయి,
నెక్స్ట్ మార్కెటింగ్లో 8 పోస్టులు ఉన్నాయి త్రూఅవుట్ ఇండియాలో. ట్రెజరీ ఆఫీసర్స్ 3 పోస్టులు ఉన్నాయి. సిఏ 26 పోస్టులు ఉన్నాయి. లా 26 పోస్టులు ఉన్నాయి. ఐటీ 59 ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ టు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ 838 పోస్టులు ఉన్నాయి. ఇది కాకుండాను ఆఫీసర్ స్కేల్ 3 అనేది 156 పోస్టులు ఉన్నాయి. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, దేనికి ఎలా ఉంటుంది, స్కేల్ 1కి ఎలా ఉంటుంది, స్కేల్ 2కి ఎలా ఉంటుంది, స్కేల్ 2 స్కేల్ 3 ఒకేలా ఉంటుంది, స్కేల్ 1 ఉంటుంది, స్కేల్ 2 స్కేల్ 3. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్కి స్కేల్ 1కి ప్రిలిమినరీ ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జాము రెండు ఎగ్జామ్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి, ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్లోకి వచ్చేసరికి ఏంటంటే అసిస్టెంట్ పోస్ట్ నుండి చూద్దాం. అసిస్టెంట్ అంటే క్లర్క్ పోస్ట్. క్లర్క్ పోస్ట్ నుండి చూసుకుందాం. క్లర్క్ పోస్ట్ వచ్చేసరికి రీజనింగ్లో 40 బిట్లు ఇస్తాడు, 40 మార్కులు. న్యూమరికల్ ఎబిలిటీ అంటారు అర్థమెటిక్ని, 40 బిట్లు ఇస్తాడు, 40 మార్కులు. అంటే మొత్తం మీదకి 80 బిట్స్, 80 మార్కులు. మొత్తం మీద టైం పీరియడ్ ఎంత అంటే 45 మినిట్స్ టైం పీరియడ్ ఉంటుంది. టైం పీరియడ్ ఎంత ఉంటుంది, 45 మినిట్స్ టైం పీరియడ్ ఉంటుంది. మెయిన్స్ ఎలా ఉంటుంది, ఐబీపీఎస్ సేమ్ అసిస్టెంట్ మెయిన్స్. అసిస్టెంట్ మెయిన్స్కి వచ్చేసరికి రీజనింగ్లోని 40 బిట్లు ఉంటాయి, 50 మార్కులు. జనరల్ అవేర్నెస్ 40 బిట్లు, 40 మార్కులు. రిగార్డింగ్ ఎలాంగ్ విత్ బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ నెక్స్ట్ రూరల్ బ్యాంకింగ్ కూడా ఉంటుంది. రూరల్ బ్యాంకింగ్ పైన ఉంటుంది 40 బిట్లు, 40 మార్కులు. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి 40 బిట్లు, 50 మార్కులు. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసరికి 40 బిట్లు, 40 మార్కులు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రీజనింగ్కి అర్థమెటిక్ వచ్చేసరికి బిట్టికి 1.25 మార్క్స్ ఉంటుంది, 1.25 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 1 బిట్కి 1 మార్క్ ఉంటుంది. ఇది కాకుండాను కంప్యూటర్ 40 బిట్స్ ఉంటాయి, కానీ 20 మార్క్స్ మాత్రమే కంప్యూటర్, 40 బిట్స్ ఉంటాయి. అలాగే ఆఫీసర్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అంటే ఐబీపీఎస్ ఆఫీసర్ స్కేల్ 1 తీసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఉంటుంది, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. ప్రిలిమినరీలోని ఏ విధంగా అయితే మనకి రూరల్ బ్యాంక్ క్లర్క్ ఎగ్జామ్ ఉంటుందో అదే ప్యాటర్న్లో ఉంటుంది. కాకపోతే ఐఏఎస్ లెవెల్ ఉండదు, లెవెల్ మారిపోతూ ఉంటాయండి, లెవెల్ మారిపోతుంది. మనకి ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఓన్లీ ప్రిలిమినరీలోని క్లర్క్ ప్రిలిమినరీ లెవెల్ వేరు, పిఓ ప్రిలిమినరీ లెవెల్ వేరు. క్లర్క్ ప్రిలిమినరీ లెవెల్ వేరు, పిఓ ప్రిలిమినరీ లెవెల్ వేరు. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. రీజనింగ్ 40, అర్థమెటిక్ 40. ఇక్కడ కూడా రీజనింగ్ 40, అర్థమెటిక్ 40. టైం పీరియడ్ ఎంత అంటే 45 నిమిషాలు మాత్రమే టైం పీరియడ్ ఉంటుంది. ఇక్కడికి అయిపోయిన తర్వాత ఏంటంటే మెయిన్స్కి వచ్చేసరికి చూద్దాం. మెయిన్స్కి వచ్చేసరికి ఏంటి అంటే మెయిన్స్కి వచ్చేసరికి పిఓ మెయిన్స్ రీజనింగ్ 40 బిట్లు, 50 మార్కులు. జనరల్ అవేర్నెస్ 40 బిట్లు, 40 మార్కులు. ఇంగ్లీష్ 40 బిట్లు, 40 మార్కులు. కంప్యూటర్ అవేర్నెస్ 40 బిట్లు, 20 మార్కులు. అంటే 20 బిట్స్, 200 మార్క్స్. టైం పీరియడ్ వచ్చేసరికి 2 అవర్స్ టైం పీరియడ్. ఎంతండి, 2 అవర్స్ టైం పీరియడ్ ఉంటుంది. కాబట్టి ఇది మెయిన్స్ ఉంటుంది పిఓ స్కేల్ 1లో. నెక్స్ట్ మెయిన్స్ అయిపోయిన తర్వాత మనకి ఇమీడియట్గా ఒక గ్యాప్ ఇచ్చి వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇస్తారు. అయితే ఈ మెరిట్ లిస్టు, ఈ కట్ ఆఫ్లు ఏ విధంగా ఉంటాయి తర్వాతను చూద్దాం. అదేవిధంగాను ఇక్కడికి వచ్చేసరికి సిలబస్ ఏంటో ఫస్ట్ చూసుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి ఏం చూద్దామంటే మనం సిలబస్ ఏందో చూద్దాం ఫస్ట్. సిలబస్కి వచ్చేసరికి దీంట్లో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్స్ ఉంది. అయితే రీజనింగ్లో ఏం చాప్టర్లు ఉంటాయి చూద్దాం. రీజనింగ్కి వచ్చేసరికి ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్ ఒకటి, ఆడ్ మ్యాన్ అవుట్. నెక్స్ట్ ఎనాలజీ, నెక్స్ట్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ సిలోయిజం, నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్, నెక్స్ట్ బ్లడ్ రిలేషన్,
నెక్స్ట్ సిరీస్ టెస్ట్, అది నెంబర్ సిరీస్ కావచ్చు, లెటర్ సిరీస్ కావచ్చు, ఆల్ఫాబెట్ టెస్ట్, నెక్స్ట్ డైరెక్షన్స్, ర్యాంకింగ్, డెసిజన్ మేకింగ్, ఫిగర్స్ సిరీస్, స్టేట్మెంట్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్ అజంప్షన్స్, రీజన్స్, రీజన్స్, నెక్స్ట్ కాజెస్ ఎఫెక్ట్స్, నెక్స్ట్ సిట్టింగ్ ఎరనమెంట్, నెక్స్ట్ ఫజెల్స్, నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్. మ్యాక్సిమం ఈ విధంగా ఉంటుంది రీజనింగ్ సిలబస్. అర్థమెటిక్ వచ్చేసరికి అంటే న్యూమరికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి చూద్దాం. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి తర్వాతను స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, దీంట్లో కూడా ఇంకా స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ అజంప్షన్స్ ఉంటాయి, ఆల్రెడీగా చెప్పున్నాను అనుకుంటా. డెసిజన్ మేకింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే రీజనింగ్లోకి వస్తాయి. అర్థమెటిక్ వచ్చేద్దాం. అంటే న్యూమరికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీకి వచ్చేసరికి ఏముంటాయంటే ఫస్ట్ నంబర్ సిస్టమ్, ఎస్ఎఫ్ అండ్ ఎల్సిఎం, నెక్స్ట్ బేసిక్ క్యాలిక్యులేషన్, నెక్స్ట్ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ఐ అండ్ సిఐ, ఎస్ఐ అండ్ సిఐ, ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ఐ అండ్ సిఐ, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజ్, పార్ట్నర్షిప్, రేషియో అండ్ ప్రపోర్షన్, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలసిస్, డేటా అనాలసిస్, నెక్స్ట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ. ఇది టోటల్ అర్థమెటిక్ సిలబస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ సిలబస్ వచ్చేసరికి ఏంటి అంటే జనరల్ ఇంగ్లీష్. ఇంగ్లీష్కి వచ్చేసరికి స్పాటింగ్ ఎర్రర్స్, స్పాటింగ్ ఎర్రర్స్, నెక్స్ట్ మిస్పెల్డ్ వర్డ్స్, జంబుల్డ్ వర్డ్స్, జంబుల్డ్ సెంటెన్సెస్, లేదంటే జంబుల్డ్ సెంటెన్సెస్, నెక్స్ట్ ప్రేజెస్, ఇడియమ్స్, క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, నెక్స్ట్ గ్రామర్ అంటే నౌను, ప్రనౌను, వెర్బ్, నెక్స్ట్ అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి చూద్దాం. ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత మనకి లేదంటే కంప్యూటర్ చూద్దాం. కంప్యూటర్ ఏమేమి ఉంటుందంటే
సాఫ్ట్వేర్ హార్డ్వేర్కి సంబంధించి ఉంటుంది. కొంచెము సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మరీ ఎక్కువ ఉండదు. కంప్యూటర్ అబ్రివేషన్స్ ఉంటాయి, అబ్రివేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ కంప్యూటర్ ఫండమెంటల్స్ ఉంటాయి. కంప్యూటర్ ఫండమెంటల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది, వాటిపైన ఎంఎస్ ఆఫీస్ పైన ఉంటుంది. నెక్స్ట్ కొంత డేటాబేస్ మీద ఉంటుంది. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ మీద ఉంటుంది, అంటే ఎవరు తయారు చేశారు ఏంటి అన్నిటి మీద కూడా హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ మీద ఉంటుంది. ఇది కంప్యూటర్కి సంబంధించినటువంటి సిలబస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే జనరల్ అవేర్నెస్. కంప్యూటర్ అయిపోయిన తర్వాత మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి సిలబస్లోకి వస్తే, జనరల్ అవేర్నెస్లో ఏమేమి ఉంటాయి అంటే కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ కరెంట్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్, సోషల్ ఫంక్షన్స్ ఇన్ బ్యాంకింగ్, సోషల్ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్. నెక్స్ట్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ ఎకానమీ గురించి ఉంటుంది. ఇండియన్ ఇంటర్నేషనల్ ఎకానమీ గురించి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆర్బీఐ గురించి ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ బుక్ అండ్ ఆథర్స్ ఉంటుంది. బుక్ అండ్ ఆథర్స్ ఉంటుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ గురించి ఉంటుంది. నెక్స్ట్ రెపో రేటు, రివర్స్ రెపో రేట్ల గురించి ఉంటుంది. రెపో అండ్ రివర్స్ రెపో రేట్ల గురించి ఉంటుంది. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ గురించి ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే జనరల్ అవేర్నెస్లో ఉంటుంది. ఈ సిలబస్ అంతా కూడా దేంట్లో ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్లోకి వచ్చేసరికి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ అంటే ఇప్పుడు కాలు చెయ్య ఏదైనా ప్రాబ్లము, కన్ను ముక్కు చెవి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే +3 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళ ఏజ్ 50 వరకు అయ్యేట వరకు రాసుకోవచ్చు. విడోస్కి వచ్చేసినట్లయితే 9 ఇయర్స్ ఉంటుంది. అంటే డైవర్స్ ఉమెన్కి అయితేనా, ఉమెన్కి మాత్రమే, మెన్నకు కాదు, డైవర్స్ ఉమెన్కి మాత్రమే 9 ఇయర్స్ ఉంటుంది. ఇది ఏజ్ రిలాక్సేషన్ గురించి. ఫీచర్స్ వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీకి ఏముంటుందంటే 175 రూపీస్ క్లర్క్ కానీ పీఓకి కానీ లేదా స్కేల్2 కానీ స్కేల్3 అప్లై చేయడానికి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 100 రూపీసే ఉంది ఫీజు. అదేవిధంగాను అదర్ ఇంకెవరైనా అంటే ఓబీసీ వాళ్ళు కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ బీసీఈ లేదనుకున్నట్లయితే ఇంకా జనరల్ కేటగిరీ వాళ్ళకి 850 రూపీస్ ఉంటుంది ఎప్పుడు ప్రజెంట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది అంటే 600 రూపీస్. తర్వాత ఏంటి అంటే మనకి ఫీజు ఉంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీటన్నిటికంటే అసలు యాక్చువల్గాను కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటాయి, ఏ కట్ ఆఫ్కి యాక్చువల్గాను నాకు పోస్ట్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కట్ ఆఫ్లు వచ్చేసరికి ఏంటి అంటే మొత్తం మీదకి ఆంధ్రప్రదేశ్లోని క్లర్క్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఏంటంటే ప్రిలిమ్స్ 71.5 ఉంది, పీఓకి వచ్చేసరికి ఎంత అంటే 58.5 ఉంది. తెలంగాణకు వచ్చేసరికి ఏమవుతుందంటే 68 క్లర్క్ ఉంది, పీఓకి వచ్చేసరికి ఎంత ఉందంటే 54 ఉంది. జనరల్ విద్యార్థుల వరకు చెప్తున్నాను, జనరల్ ఎవరికి అంటే ఇది జనరల్ స్టూడెంట్స్ మనం ప్రిపేర్ అయితే మనకు ఖచ్చితంగా 72-73 క్లర్క్ ఆంధ్రప్రదేశ్ ప్రిపేర్ అయిన వాళ్ళు పెట్టుకోవాలా ప్రిలిమ్స్కి. అదేవిధంగా వచ్చేసరికి ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని ప్రిలిమ్స్ పీఓ వచ్చేసరికి 58.5. ఓకే, ప్రిలిమినరీ వచ్చేసరికి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి లాస్ట్ టైం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి క్లర్క్ ప్రిలిమినరీ 71.5 వచ్చింది ప్రిలిమినరీలో ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా పీఓకి వచ్చేసరికి 58.5, తెలంగాణకు వచ్చేసరికి 68 క్లర్క్, పీఓస్కి వచ్చేసరికి ఏంటి అంటే 54 పీఓస్. ఇది యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ త్రూఅవుట్ ఇండియాలోని
హయ్యెస్ట్గాను ఉన్నటువంటి స్కోర్ ఎక్కడ అంటే రాజస్థాను ఉత్తరాఖండ్ హయ్యెస్ట్ అన్నమాట. ప్రిలిమ్స్లో 76.75 ఉత్తరాఖండ్ హయ్యెస్ట్ అన్నమాట. అదేవిధంగాను లాస్ట్ ఇయర్లోని పీఓస్కి వచ్చేసరికి హయ్యెస్ట్ ఉన్నటువంటిది ఏది అంటే హయ్యెస్ట్ స్కోర్ ఎవరికి వచ్చింది అంటే పంజాబ్ ఉత్తరాఖండే. కాబట్టి మనకు ఉత్తరాఖండ్లో ఎంత ఉందంటే 65 ఉంది. ఎంత ఉంది? 65 ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో క్లర్క్ ప్రిలిమ్స్ వచ్చినప్పుడు 76.75. అదేవిధంగాను మనకి ఉత్తరాఖండ్లోనే పీఓస్ ప్రిలిమ్స్ వచ్చేసరికి 65. కాబట్టి అత్యధికంగా ఉత్తరాఖండ్లో ఎక్కువ కాంపిటీషన్ ఉందని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ వీటి యొక్క శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ఏంటి పరిస్థితి, ఏమి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనే చూసుకున్నట్లయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి వైట్ కాలర్ జాబ్ అండి. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి జాబు. అది క్లర్క్ జాబ్ అయితే మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 ఇంటికి వచ్చేస్తారు. పీఓస్ అయితే ఒక 1 అవర్ అటిట్లో ఉంటుంది. యాక్చువల్గా క్లర్క్కి వచ్చేసరికి శాలరీ స్టార్టింగ్లోనే ఆల్మోస్ట్ 25 to 28 thousand శాలరీ వస్తుంది క్లర్క్కి. పీఓస్కి వచ్చేసరికి ఎంత వస్తుంది అంటే 35 to 40 thousand శాలరీ వస్తుంది. 35 to 40 thousand శాలరీ వస్తుంది. ఇంకా జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి క్లర్క్లో ఏం చేస్తారు, పీఓలో ఏం చేస్తారు, క్లర్క్లోకి వచ్చేసరికి ఏం చేస్తారంటే క్రెడిట్ టు డెబిట్స్ ఇవి మాత్రమే చేస్తారు క్లర్క్. అంటే ఇక్కడ సింగిల్ విండో ఆపరేషన్స్ చేస్తుంటారు. సింగిల్ విండో ఆపరేషన్స్ అంటే క్యాష్ తీసుకోవడం, విత్డ్రాల్ ఇవ్వడం అంతే. ఇది క్లర్క్ వరకు చేస్తాడు. పీఓకి వచ్చేసరికి ఏం చేస్తారు అంటే పీఓకి అనేది వీళ్ళు చేసినటువంటి ట్రాన్జాక్షన్ అన్నిటికి కూడాను ఈ అనమాట వెరిఫై చేస్తూ పోతుంటాడు. అది కాకుండాను చెక్ క్లియరెన్స్లు కానీ, డిమాండ్ డ్రాఫ్ట్లు కానీ, గోల్డ్ లోన్స్ కానీ, లేదంటే ఇట్లాంటివన్నీ కూడాను పీఓస్ చేస్తూ ఉంటాడు. ఇది కాకుండాను పీఓస్ కొన్ని బ్యాంకులు ఏం చేస్తుంటాయంటే హెచ్ఆర్ఏలు ఇస్తుంటాయి. హౌస్ రెంట్ అలవెన్సెస్ చాలా ఎక్కువ శాతం ఇస్తుంటాయి. ఇది కాకుండాను కారు అండ్ కార్ పెట్రోల్ అంటే డిపెండ్స్ ఆన్ బ్యాంక్. కార్ ఏంటి ఇస్తుంది అంటే కార్కి యాక్చువల్గాను అమౌంట్ వస్తుంది. కొంత స్టేజ్ పీఓ కాదు, పీఓ నుంచి ప్రమోషన్ జస్ట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కార్ ఫెసిలిటీ ఇస్తుంది, కార్కి పెట్రోల్ మంత్లీ పే చేస్తుంది. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే కొన్ని బ్యాంక్స్ పేపర్ న్యూస్ పేపర్కి కూడా అమౌంట్ ఇస్తాయి. ఇది చాలామందికి తెలియదు. 4 న్యూస్ పేపర్స్ ఇంట్లో వేపించుకుంటే దానికి అమౌంట్ ఇస్తాయి కొన్ని బ్యాంక్స్. ఇంకా దీంట్లో ఈ బ్యాంక్లో పనిచేసే వాళ్ళకి లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళ ఇంటర్నల్ కోఆపరేట్ లోన్స్ కూడా ఉంటుంటాయి వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటుంటాయి. ఇది కాకుండాను స్కేల్ 2 కానీ స్కేల్ 3లో కానీ తీసుకున్నట్లయితే దీంట్లో లా ఆఫీసర్ లాకి సంబంధించి చూసుకుంటాడు, అగ్రికల్చర్ వారు అగ్రికల్చర్ లోన్లు కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కొంటే ల్యాండ్ మీద లోన్లు కానీ, లేదా పంట మీద లోన్లు కానీ, లేదా పంటపైన ఇన్సూరెన్స్లు కానీ, ఇట్లాంటివన్నీ అవేర్నెస్ చేస్తూ ఉంటారు, లేదా సబ్సిడీ లోన్లు అవన్నీ ఇస్తూ ఉంటారు అగ్రికల్చర్. లా వాళ్ళు లాకి సంబంధించినటువంటి ఎవరైనా రికవరీ లోన్స్ కట్టకపోయినా లేదనుకుంటే ఇంకొకటి ఇంకొకటి దాని లాకి సంబంధించి చూసుకుంటారు. అలాగే సిఏ అకౌంట్స్ వారు ఏం చేస్తారంటే అకౌంట్స్ సంబంధించి చూసుకుంటారు. మార్కెటింగ్ వారు ఏం చేస్తారు అంటే ఈయన మార్కెటింగ్ చేసుకుంటూ పోతుండాలి. అంటే ఈయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని లోన్ తీసుకునే విధంగానూ తయారు చేసుకోవాలి. వీళ్ళందరికీ కూడా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ స్కేల్ 2 స్కేల్ 3కి వచ్చేసరికి శాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంటాయి. 50 to 60 thousand శాలరీ స్టార్టింగ్లోనే ఉంటుంది. వీళ్ళకి స్కేల్ 2 స్కేల్ 3కి వచ్చేసరికి ఏంటి అంటే వీళ్ళకి ఫెసిలిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బ్యాంక్ జాబు వైట్ కలర్ జాబు, కాబట్టి బ్రహ్మాండంగా ఈ సెక్టార్లోకి వెళ్ళొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చెప్పాను అంటే సిలబస్ ఏంటి, కట్ ఆఫ్లు ఏ విధంగా ఉంటాయి, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ ఎప్పుడు అప్లై చేస్తుండాలి, ఎప్పుడు యాక్చువల్గా ఎగ్జామ్స్ జరుగుతుంటాయి, ఎగ్జామ్స్ కట్ ఆఫ్లు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.